జెండా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు నాడు రెపరెపలాడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టింది కాబట్టి ఇవాళ మే నాయకులం అందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటెండ మిత్త మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు మూడు గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వల్ గడ్డ మీద పార్త ఎట్లా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కథం దొక్కుతుంటే ఎత్తిపోతల పథకాలు తెస్తానికి గా పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేనోళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వల్కు రాండి చూసుకుంటామని ఆ ఇళ్ళ నేనే చెప్పిన గజ్వల్ గడ్డ మీద కథం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇవాళ గజల్ ఇరవై కిలోమీటర్ల నుంచి ఇసుక వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్లలో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇవాళ దాదాపుగా రెండు లక్షల మంది గడ్డ మీద కథం దొక్కిందంటే సరిపోదేమో లక్షల మంది ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువ మళ్ళా ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద మళ్ళీ కథం దొక్కుదాం ఆ ఎల్లా ఐదు లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో या लाला मी कांदरकी తెలుసు రామ్జీ గొండు गावచ్చు కోమరం భీమ్ गावచ్చు చాకలి ఐలమ్మ गावచ్చు దొడ్డి కోమరయ్య गावచ్చు సురవరం ప్రతాపరెడ్డి गावచ్చు సోయబుల్లా ఖాన్ गावచ్చు తుర్రబాస్ ఖాన్ गावచ్చు స్వచే కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం అలుపెరగని పోరాటం చేసి ఈ హైదరాబాదు సంస్థానంలో ఉన్న నిజాంలను రజాకర్లను తరిమి కొట్టి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించారు ఇవాళ కేసీఆర్ ఆయన సహచరులు మాట్లాడుతున్నారు తెలంగాణ అట్టే పీడికడు మట్టి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తెలంగాణ అంటే పిడికడు మట్టి కాదు తెలంగాణ అంటే ఎంతో మంది పా ఎంతో మందికి పాఠం నేర్పిన గడ్డ ఇది తెలంగాణ అంటే దోపిడీదారుల గుండెల్లో ల్యాండ్ మైన్లు వేల్చిన ల్యాండ్ ఇది తెలంగాణ అంటే నిజాముల పైజాములు ఊడగొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే రజాకర్లను దిగంతాలకు పారదోలిన గడ్డ ఇది తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే ఇక సాలు దొరా నీ పాలన నిన్ను వంద మీటర్ల గో గజ్వేల్ గడ్డ మీద పాతి పెడతామని గలం విప్పిన బిడ్డలు తెలంగాణ అంటే ఇవాళ ఈ ప్రాంతం అంటే నాకు దామన్నకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తాడు ఈ ప్రాంత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇస్తారు దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు మూడెకరాల భూమి ఇస్తాడు చదువుకునే పిల్లలకు చదువు చెప్తాడు చదువుకున్నోళ్లకు నౌకరి ఇస్తాడు ఒకవేళ నౌకరి ఇవ్వకపోతే నెలకు మూడు వేల జీవన బృతిస్తాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేశారు కానీ దోకబాజు దగుల్బాజు అయిన కేసీఆర్ రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు తీసుకొచ్చిండు ఒకటి మల్లన్న సాగర్ రెండోది కొండ పోచమ్మ మల్లన్న సాగర్ లో అరవై వేల ఎకరాల భూమి గుంజుకొని గ్రామాలను ఏతిగడ్డ కిస్తాపూర్ వేముల ఘాటు లాంటి గ్రామాలను మీ బతుకులను నడి బజారులో వదిలిండు కొండ పోచమ్మ దగ్గర వాళ్ళ బంధువులు కావేరి భాస్కర్ రావు గారి భూమిని కాపాడడానికి ఆ గ్రామాలలో పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు ఇలా ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో కొన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు కానీ పద్నాలుగు గ్రామాల ప్రజల్ని దిక్కు చేసి నిలువ నీడ లేకుండా ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను ఉన్న పలంగా తరుముతే మన్నటికి మన్న గ్రామాల నుంచి ఎలగొట్టడానికి పోతే ఒక పేద రైతు సామాన్లు తెచ్చుకోవడానికి పోతే స్తంభమిరిగి నెత్తి మీద పడి చచ్చిపోయింది కనీసం వాళ్ళ భార్యను ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం బోలే మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా ఈ మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అక్రమ కేసులతోని అక్రమ నిర్బంధాలతోని జైళ్ల మగ్గిపోయే సమయంలో మెదక్ జిల్లాకు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వస్తే ఆదరించి గుండెల్లో పెట్టుకుని భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపిస్తే ప్రధానమంత్రి అయింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమెను మీరు ఆదరించిన కాబట్టి ఈ జిల్లా గుండెల్లో పెట్టి చూసుకున్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఇరవై ఐదు పెద్ద పెద్ద పరిశ్రమలు ఆరు వందల ముప్పై మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది మంది యువతకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇందిరమ్మకు అండగా నిలబడ్డారు ఇవాళ నేను అడుగుతున్నా చేతులెత్తి దండం పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల కోసం నాలుగు కోట్ల ప్రజల యొక్క విముక్తి కోసం ప్రయోజనం ఆశించకుండా పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయి ఈ రాష్ట్రంలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు విలీనం చేస్తాను ఇంటికెళ్ళి ఇంటికెళ్లి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి సపరివార ఫోటోలు సకు కళ్ళ వెన్నుపోటు బోడిసిన దగుల్బాజీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇవాళ ఆ వ్యక్తిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రాయచితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెదకు ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసన సభను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులు గిరిజనులు బడుగు బలైన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఏ చర్యలైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో ఇవాళ సోని అమ్మ రాజ్యం రావాలి సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది సామాజిక న్యాయం జరుగుతుంది స్వయం పాలనమే చేసుకుంటాం